పరమాత్ముడైన శ్రీకృష్ణుని వాణి గీత గురు శిష్య సంవాదం. అర్జునుడు శిరసావహించాడు. శిష్యస్తేహం సాధ్యమాం త్వాం ప్రపన్నం. పరమాత్మ, నేను నీ శిష్యుడను, నీ శరణాగతుడను. పరమప్రాప్తి పొందేందుకు నాకు చక్కటి హితోపదేశం చేయుము. పరమగురువైన భగవానుని పాదపద్మాల చెంత గీతను ప్రారంభించే ముందు గురువందనం స్తుతించబడుచున్నది. ఓం శ్రీ సద్గురుదేవ భగవాన్ కి ఆసనమా
అమృతాంశమైన సోదర సోదరీమణులారా, ఏ మహాపురుషుడైతే సమస్త వేదాలను సంకలనం చేశాడో, వేదాంత శాస్త్రాన్ని వృద్ధిపరచాడో, మహాభారతం మరియు భాగవతం కృతులను శాస్త్రరూపంగా ఏ గ్రంథానికైతే ప్రాధాన్యతనిచ్చాడో, ఆ గ్రంథమే శ్రీకృష్ణ భగవానుని భగవద్గీత. విభిన్న తరహాల పూజా పద్ధతులు, పరస్పర వైరుధ్య సంఘటనలు ధర్మం పేర ప్రచలితమైనవి. అయినా ధర్మం యొక్క లక్ష్యం ఒక్కటే, పరమాత్మ శోధన. కళ్యాణ స్వరూపుడైన పరమాత్మ ఒక్కడే,
ఆయన్ని పొందే నిశ్చిత క్రియా పాలనా పద్ధతియే ధర్మం. పరమాత్మ ఒక్కడే అయినప్పుడు, ఆయన్ని పొందే మార్గం ఒక్కటే అయినప్పుడు అనేక మతాలెందుకు? ఈ సమాధానం కోసమే యథార్థ గీతా భావాంశపు ఈ గీత ఆడియో సిడి. ధర్మం యొక్క సరళ స్వరూపం మరియు దాన్ని పొందే విధానం క్రమబద్ధంగా ధృవీకరించిన క్రియా మరియు పూర్ణ వివరణ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని ఉపదేశమే గీత. సమస్త విశ్వ మహాపురుషులందరూ ఏ సాధనలు తెలియపరిచారో వాటన్నింటి నిగూఢ గోప్యమైన స్థితుల స్పష్టీకరణ కేవలం గీతలోనే ఉన్నాయి. కనుక సంపూర్ణ మానవ జాతికి కళ్యాణకారి అయిన అతర్క శాస్త్రమే ఈ గీత. మహాభారతంలో సంకేతమయ్యింది. యుద్ధానికి కౌరవ పాండవ సేనలు ఎప్పుడైతే ఎదురెదురుగా నిలుచున్నారో సంపూర్ణ నిశాచరులు కౌరవుల యందు ప్రవేశించారు. మరియు సర్వదేవతలు పాండవుల యందు ప్రవేశించారు. ఈ కథనం ప్రకారం వ్యాస మహర్షి స్పష్టం చేశాడు. గీతయందలి పాత్రలు దేవతలు మరియు అసురులు ప్రతీకాత్మలని. ప్రతి మనిషి అంతఃకరణంలో దైవీ మరియు ఆసురి ఈ రెండు ప్రవృత్తులు అనాదికాలం నుండి ఉన్నాయి. దైవిక శక్తి సంయోగంతో ఎప్పుడైతే మనుష్యుడు యథావిధి ఆత్మస్వరూపం వైపు మొగ్గుతాడో అప్పుడు కామం, క్రోధం, రాగద్వేషాలు మొదలగు ఆసురీ గుణాలన్నీ అడ్డుగా ఆవరిస్తాయి. వాటి నుండి తప్పుకొని నెగ్గడమే వాస్తవిక యుద్ధం. అర్జునునికి వికల్పాలు అంటే ఆయన దృష్టిలో శ్రేయస్సుకై ఉపాయాలు మెలిగాయి. కులధర్మం, పిండోదక క్రియ, వర్ణసంకరాల నుండి, కులక్షయం నుండి కాపాడుకోవడం కోసమే యుద్ధానికి సిద్ధంగా లేని కారణంగానే అతని అనుమానాలకు హితమైన సమాధానం కోసమే పరమాత్మునికి 18 అధ్యాయాలు గీతను అర్జునునికి ఉపదేశించవలసి వచ్చింది. చివరిగా పరమాత్ముడడిగాడు, ఇప్పుడు నీకు మోహం నశించిందా అని. అప్పుడు అర్జునుడు ఒప్పుకున్నాడు, పూర్తిగా నా మోహం నశించింది అని. నీ ఆజ్ఞను నీ ఉపదేశం ప్రకారం శిరసావహిస్తాను అన్నాడు. ఇది కేవలం అర్జునునికి కలిగిన అజ్ఞానం కాదు, మానవ మాత్రులందరికీ వర్తించే శంకయే. ఏది శ్రేయస్సు, దాన్ని పొందడమెలా? కనుకనే స్త్రీ పురుష ఆబాల వృద్ధ సర్వ మానవాళికి గీత యొక్క 18 అధ్యాయాల పఠనం నియమానుసారం అవసరం. తద్వారా బ్రహ్మవిధి స్మృతి సురక్షితమగుగాక. అట్లనే పిల్లలలో లోక కళ్యాణ సంస్కారాలు మెలుగుగాక. ఈ గీతాజ్ఞానం అవగాహన లేక ఏ మనుష్యుడైనా ఈశ్వరుని పథాన్ని చేరలేడు. అక్షయ సుఖము, శాశ్వత శాంతి, లోకులలో సమృద్ధి మూల సూత్ర సమాధానార్థమై ఈ ఆడియో సీడీలు సంకలనం చేయబడినవి. వీటిని శ్రవణం చేయడం ద్వారా సంపూర్ణ పరివారం, స్వజన సముదాయం సంస్కారవంతులవుతారు. ప్రపంచంలో మనుష్యుడెక్కడున్నా సరే వారికై ఈ గీత సదైవ అమృతవాణి. గీత మనకు పరమశాస్త్రం, గౌరవమైన విషయం. 5000 సంవత్సరాల కన్నా అధికమై కాలాంతరం తర్వాతనైనా కూడా శ్రీకృష్ణుని యథార్థ గీత మన ముందు సన్ముఖమై ఉంది. జన్మజన్మల బంధ విముక్తులై స్వచ్ఛమైన మనస్తత్వ చింతనతో ప్రశస్తమైన మార్గాన్ని అవలంబించడం కోసమే ఈ ఆడియో సీడీల ప్రసారణ. వీటిని అందరూ సద్వినియోగపరుచుకోగలరు. ఓ
శ్రీ పరమాత్మనే నమః. యథార్థ గీత శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒక్క చోట చేరి యుద్ధం చేయు కోరిక గలవారైన నావారు మరియు పాండుపుత్రులు ఏం చేశారు? అజ్ఞానరూపుడైన వాడు ధృతరాష్ట్రుడు, సంయమరూపి అయిన వాడు సంజయుడు. అజ్ఞానం మనస్సు యొక్క అంతరాళంలో ఉంటుంది. అజ్ఞానం ఆవరించిన మనస్సు గల ధృతరాష్ట్రుడు జన్మాంతుడు. అతడు సంయమ స్వరూపుడైన సంజయుని ద్వారా చూడగలడు, వినగలడు. అతనికి పరమాత్ముడే సత్యమన్నది తెలుసు. అయినా కూడా తన వలన ఉత్పన్నమైన మోహరూపి అయిన దుర్యోధనుడు జీవించి ఉన్నంతవరకు అతని దృష్టి ఎల్లప్పుడూ కౌరవులపైనే ఉంటుంది, అంటే వికృతులపైనే ఉంటుంది. శరీరం ఒక క్షేత్రం. హృదయదేశంలో దైవీ సంపత్తి బాగా ఎక్కువైనప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రమైపోతుంది. ఇందులో ఆసురీ సంపత్తి బహుళమైనప్పుడు ఈ శరీరం కురుక్షేత్రమైపోతుంది. కురు అంటే చెయ్యడం అనర్థం. ఈ శబ్దం ఆజ్ఞార్థకం. ప్రకృతి వలన ఉత్పన్నమైన మూడు గుణాలకు వశుడై మనిషి కర్మ చేస్తాడు. అతను క్షణమాత్రం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేడు అనంటాడు శ్రీకృష్ణుడు. గుణాలు అతని చేత కర్మను చేయించుకుంటాయి. నిద్రపోయినప్పుడు కూడా కర్మ చేయడం ఆగిపోదు. అది కూడా ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన మందు మాత్రమే. ఈ మూడు గుణాలు మనిషి నుండి పిపీలీకాది పర్యంతం అందరినీ శరీరాలలో బంధించి ఉంచుతాయి. ప్రకృతి వలన ఉత్పన్నమైన గుణాలు జీవించి ఉన్నంత వరకు చెయ్యడం అన్నది వెన్నంటి ఉంటుంది. కాబట్టి జన్మ మృత్యువుల క్షేత్రం, వికృతుల క్షేత్రం కురుక్షేత్రం. మరియు పరమధర్మస్వరూపుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించగల పుణ్యమయ ప్రవృత్తుల క్షేత్రం ధర్మక్షేత్రం. అంటే పాండవుల క్షేత్రం ధర్మక్షేత్రం. పురాతత్వవేత్తలు పంజాబులోను, కాశీప్రయాగల మధ్యగల అనేకానేక ప్రదేశాలలో కురుక్షేత్రానికై పరిశోధిస్తున్నారు. కాని గీతాకారుడు స్వయంగా ఏ క్షేత్రంలో యుద్ధం జరిగిందో, అదెక్కడ ఉన్నది అనేదాన్ని గురించి ఇలా చెప్పాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చ భిధీయతే. అర్జున, ఈ శరీరమే క్షేత్రం. ఎవడైతే ఈ విషయం తెలుసుకుంటాడో అతను దానిని దాటగలడు. అతనే క్షేత్రజ్ఞుడు. ఆ పైన శ్రీకృష్ణుడు క్షేత్రం గురించి విస్తారంగా చెప్పాడు. ఇందులో గల 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, 5 వికారాలు మరియు
మూడు గుణాల వర్ణన ఉంది. శరీరమే క్షేత్రం, ఒక రణరంగం. ఇందులో పోట్లాడుకునే ప్రవృత్తులు రెండు, దైవీ సంపద అంటే సద్గుణాలు మరియు ఆసురీ సంపద అంటే దుర్గుణాలు. పాండు సంతానం మరియు ధృతరాష్ట్రుని సంతానం, సజాతీయ మరియు విజాతీయ ప్రవృత్తులు. అనుభవశాలి అయిన మహాపురుషుని శరణులోకి వెళ్ళినప్పుడు ఈ రెండు ప్రవృత్తుల మధ్య సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఇది క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య సంఘర్షణ మరియు ఇదే వాస్తవిక యుద్ధం. ప్రపంచ యుద్ధాలతో చరిత్ర పుటలు నిండిపోయాయి, కాని వీటిలో గెలుపొందిన వారికి కూడా శాశ్వత విజయం దొరకదు. ఇవి ఒకరిపై ఒకరి ప్రతీకారాలు మాత్రమే. ప్రకృతిని నిరోధించి ప్రకృతిపైనున్న అధికారాన్ని దిగ్దర్శనం చేసుకుని అందులో ప్రవేశం పొందుటయే వాస్తవమైన విజయం. ఇది అలాంటి ఒక విజయం. దీని తరువాత అపజయానికి తావు ఉండదు, ఇదే ముక్తి. దీని తరువాత జన్మ మృత్యువుల బంధం ఉండదు. ఈ ప్రకారం అజ్ఞానంచేత ఆచ్ఛాదితమైన మనస్సు సంయమనం ద్వారా క్షేత్ర క్షేత్రజ్ఞుల యుద్ధంలో ఏమైందన్న విషయాన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడు సంయమనం పెరిగిన కొద్దీ అతడికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. సంజయ ఉవాచ: దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆ సమయంలో దుర్యోధనరాజు వ్యూహముగా పన్నియున్న పాండవుల సైన్యమును చూసి ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా చెప్పాడు. ద్వైత ఆచరణమే ద్రోణాచార్యుడు. ఎప్పుడైతే మనం పరమాత్ముడి నుంచి వేరుపడ్డాము అన్న విషయం తెలుస్తుందో ఇదే ద్వైతం యొక్క భ్రాంతి. అప్పుడే అతని ప్రాప్తికై తపన మొదలవుతుంది. అప్పుడే మనం గురువు కొరకు వెదుగుతూ ఉంటాం. రెండు ప్రవృత్తుల మధ్య ఇదే ప్రాథమిక గురువు. ఆ తర్వాతి గురువు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడే అవుతాడు. అతడు యోగస్థితిని పొందినవాడు. రాజైన దుర్యోధనుడు ఆచార్యుని వద్దకు వెడతాడు. దుర్యోధనుడు మోహరూపుడు. మోహము అన్ని వ్యాధులకి మూలం. వాటికి రాజు దుర్యోధనుడు. దుర్ అంటే దూషితం, యోధన్ అంటే ఆధనం. ఆత్మిక సంపత్తియే స్థిర సంపత్తి. అందులో దోషాన్ని ఉత్పన్నం చేసేదే మోహం. ఇది ప్రకృతి వైపు ఆకర్షిస్తుంది మరియు వాస్తవికతను తెలుసుకోవడానికి కూడా ప్రేరణనిస్తుంది. మోహం ఉన్నంతవరకే అడగటానికి ప్రశ్నలుంటాయి. అదే లేకపోతే అందరూ పరిపూర్ణులే. అందుచేత వ్యూహ రచనతో కూడిన పాండవ సేనను చూసి, అంటే పుణ్యంచేత ప్రవహించి వచ్చిన సజాతీయ ప్రవృత్తులు సంఘటితమవడం చూసి, మోహరూపి అయిన దుర్యోధనుడు ప్రథమ గురువు అయిన ద్రోణుని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు: పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమో వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, మీ శిష్యుడును బుద్ధిమంతుడును అగు ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారంలో నిలబడి ఉన్న ఈ పాండుపుత్రుల గొప్ప సైన్యాన్ని చూడండి. శాశ్వతమైన
అచలమైన పథంలో స్థిరత్వాన్ని పెంపొందించే దృఢమైన మనస్సే దృష్టద్యుమ్నుడు. అతడే పుణ్య ప్రవృత్తులకు నాయకుడు. సాధన కఠినం కాదు, మనస్సు యొక్క దృఢత్వం కఠోరం కావాలి. ఇప్పుడు సైన్యం యొక్క విస్తృతిని చూడండి. अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः. ఈ సైన్యంలో మహేశ్వాసా పరమాత్మునిలో నివాసం కల్పించగల భావరూపుడైన భీముడు, అనురాగరూపుడైన అర్జునునితో సమానులైన చాలామంది శూరవీరులు, సాత్వికతారూపుడైన సాత్యకి, విరాటుడు ఉన్నారు. సర్వత్రా ఆధ్యాత్మిక పథంలో అచల స్థితి అయిన ద్రుపదరాజు మరియు దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. దృష్టకేతుః దృఢకర్తవ్యం, చేకితానః ఎక్కడికి వెళ్ళినా సరే చిత్తమును తిరిగి లాగుకొని వచ్చి ఇష్టదైవంలో స్థిరపరచడం, కాశీరాజః కాయరూపమైన కాశీలోనే ఆ సామ్రాజ్యం ఉంది, పురుజిత్ స్థూల సూక్ష్మ కారణ శరీరాలపై విజయం ఇప్పించేవాడు పురుజిత్, కుంతిభోజః కర్తవ్యం ద్వారా ఇహంపై విజయం సాధించేవాడు, నరులలో శ్రేష్ఠుడు సైభ్యుడు అంటే సత్య వ్యవహారం కలవాడు. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. మరియు పరాక్రమవంతుడైన యుధామన్యు యుద్ధానికి అనుగుణంగా మనస్సు ధారణ చేయువాడు, ఉత్తమౌజాః శుభం పట్ల ఉత్సాహం గలవాడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మొదలగువారున్నారు. ఎప్పుడైతే కార్యానికి శుభం ఆధారమవుతుందో అప్పుడు మనస్సు భయరహితమవుతుంది. అటువంటి శుభకరమైన ఆధారముచే ఉత్పన్నమైన భయరహితమైన మనస్సు ధ్యానరూపి అయిన ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు వాత్సల్యం, లావణ్యం, సహృదయత్వం, సౌమ్యత్వం, స్థిరత్వం అందరూ మహారథులే. సాధనాపథంలో సంపూర్ణ యోగ్యతతో కూడి కలిసికట్టుగా వెళ్లే క్షమార్హతలు గలవారు. ఈ ప్రకారంగా దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న 15-20 మంది పేర్లు లెక్కించాడు. అవి అన్నీ దైవీ సంపదలోని మహత్వపూర్ణ అంశములే. విజాతీయ ప్రవృత్తులకు రాజయ్యుండి కూడా మోహం సజాతీయ ప్రవృత్తులను అర్థం చేసుకోవడంలో బాధ్యుల్ని చేస్తుంది. దుర్యోధనుడు తన పక్షం గూర్చి సంక్షేపంగా చెప్పాడు. ఇదే బాహ్య యుద్ధమైతే తన పక్షం గురించి గొప్పగా చెప్పుకునేవాడే, వికారాలను గురించి తక్కువగా చెప్పాడు. ఎందుకంటే వాటిపై విజయం సాధించాలి. అవి నశ్వరాలు. కేవలం 5-6 వికారాలను గురించి మాత్రమే చెప్పడమైనది. వాటిలో సంపూర్ణంగా బహిర్ముఖీనమైన ప్రవృత్తులు నిండి ఉన్నాయి. ఎలాగంటే
अस्माकं तु विशिष्टाये तान्नि बोध द्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमिते। द्विजोत्तम मन पक्षंलो एवरैते प्रधानमैन वारो वारिनि गुरिंचि कूडा मीरु तेलुसुकोंडि। మీరు తెలుసుకునేందుకై నా సైన్యంలోని నాయకులను గురించి చెబుతాను. బాహ్య యుద్ధంలో సేనాపతికి ద్విజోత్తముడను సంబోధన అనుచితం వర్ణించబడింది. నిజానికి గీతలో మనస్సు యొక్క రెండు ప్రవృత్తుల యొక్క సంఘర్షణం, వాటిలో ద్వైతం యొక్క ఆచరణమే ద్రోణుడు. మనం లేశమాత్రంగానైనా ఆరాధ్య దైవం నుంచి వేరుగా ఉన్నంత వరకు ప్రకృతి ఉంటుంది, ద్వైతం ఉంటుంది. ఈ ద్వితంపై విజయం పొందాలనే ప్రేరణ ప్రథమ గురువైన ద్రోణాచార్యుడి నుంచే లభిస్తుంది. అసంపూర్ణ జ్ఞానమే పూర్ణంగా తెలుసుకోవడానికి ప్రేరణను కలిగిస్తుంది. అది పూజాస్థలం కాదు, అక్కడ శౌర్య సూచకమైన సంబోధనమే ఉండాలి. విజాతీయ ప్రవృత్తులకు నాయకులు ఎవరెవరు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఒకరు స్వయంగా మీరే, అంటే ద్వైత ఆచరణయే ద్రోణాచార్యుడు, భ్రమరూపమైన పితామహుడు భీష్ముడు. ఈ వికారాలన్నిటికీ భ్రమయే ఉత్పత్తిస్తాను, చివరిదాకా జీవించి ఉంటుంది. అందుకనే పితామహుడు మొత్తం సైన్యం నశించిపోయినా జీవించే ఉన్నాడు, అంపశయ్యపై అచేతనంగా పడి ఉన్నా జీవించే ఉన్నాడు. భ్రమరూపమైన భీష్ముడు అంటే ఇదే భ్రమ ఆఖరి వరకు ఉంటుంది. ఇదే విధంగా విజాతీయ కర్మరూపి అయిన కర్ణుడు, సంగ్రామ విజయ స్వరూపుడైన కృపాచార్యుడు, సాధనావస్థలో సాధకుని ద్వారా కృపకు పూనుకునే ఆచరణయే కృపాచార్యుడు. భగవంతుడు కృపాధాముడు, అతణ్ణి పొందిన పిదప యోగి కూడా అదే స్వరూపం పొందుతాడు. కాని సాధనాకాలంలో మనం వేరు, పరమాత్మ వేరు అని అనుకున్నంతవరకు విజాతీయ ప్రవృత్తి జీవించే ఉంటుంది, మోహం నలువైపులా ఆవరించుకుని ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో గనక సాధకుడు కృపాచారణ చూపిస్తే అతను నశించిపోతాడు. సీత కొంత దయ చూపించింది, అందుచేత కొంతకాలం వరకు లంకలో ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చింది. విశ్వామిత్రుడు దయార్ద్రుడై పతితుడైపోయాడు. యోగ సూత్రకారుడు పతంజలి కూడా ఇదే అంటాడు, తే సమాధాం వ్యుపసర్గా వ్యుత్థానే సిద్ధయః. వ్యుత్థాన కాలంలో సిద్ధులు ప్రకటితమవుతాయి, అవి వాస్తవంగానే సిద్ధులు. కాని కామం, క్రోధం, లోభం, మోహంలాగా కైవల్య ప్రాప్తికి అడ్డంకులు. గోస్వామి తులసీదాసుది కూడా ఇదే నిర్ణయం. చోరత గ్రంథి జానీ ఖగరాయ విఘ్న అనేక కరయీ తబ మాయా, రిద్ధి సిద్ధి ప్రేరయి బహుభాయి, బుద్ధిహిం లోభధికావహిం ఆయి. మాయ అనేక విఘ్నాలను సృష్టిస్తుంది, సిద్ధులను ఎన్నో శక్తులను ప్రసాదిస్తుంది. అటువంటి సాధకుడు సిద్ధుడు పక్కనుంచి వెళితే చాలు, మృత్యుముఖంలో ఉన్న రోగి కూడా జీవించి లేస్తాడు. రోగి బాగుపడవచ్చుగాక, కాని సాధకుడు అది తన గొప్ప అనుకుంటే
నశించిపోతాడు. ఒక్క రోగికి బదులుగా 1000 మంది రోగులు చుట్టుముట్టేస్తారు. భజన చింతన కార్యక్రమంలో అవరోధం ఏర్పడుతుంది. అటువైపు జారితే మెల్లమెల్లగా ప్రకృతి అంటే మాయ ఆవరించేస్తుంది. లక్ష్యానికి దూరంగా ఉండి సాధకుడు కృపను చూపిస్తే కేవలం ఆ కృపాచరణయే సమితింజయమై మొత్తం సైన్యాన్ని గెలుస్తుంది. కాబట్టి సాధకుడు తన సాధన అయ్యే వరకు దీని వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. దయాబిను సంతుక సాయి, దయాకరితో ఆఫత్ ఆయి. దయలేని సాధువు కషాయిలాంటివాడు. కాని దయచూపిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. కాని అసంపూర్ణావస్థలో విజాతీయ ప్రవృత్తులలో ఇది దుర్దర్శ యోధిని వంటిది. ఇదే ప్రకారంగా ఆసక్తి రూపుడైన అశ్వత్థామ, వికల్పరూపుడైన వికర్ణుడు, భ్రమ అయిన శ్వాస వంటి భూరిశ్రవుడు, వీరందరూ బహిర్ముఖీనమైన ప్రవాహానికి నాయకులు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మరియు చాలా మంది శూర వీరులు అనేక శస్త్రాలతో యుక్తులై నా కొరకు జీవితంపై ఆశను త్యజించి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. అందరూ నా కోసం ప్రాణాల్ని త్యాగం చేసేవారే. కాని వారి యొక్క సంఖ్యను సరిగ్గా లెక్కపెట్టలేదు. ఇప్పుడు ఏ సైన్యం ఏ భావాల మూలంగా సురక్షితమై ఉంది? దీనిని గురించి ఇలా చెప్పాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్ముడి ద్వారా రక్షించబడుతున్న మన సైన్యం అన్ని విధాలుగా అజేయం. మరియు భీముడి ద్వారా రక్షించబడుతున్న సైన్యాన్ని గెలవడం సులభం. పర్యాప్తం మరియు అపర్యాప్తం వంటి శ్లిష్ట శబ్దాల ప్రయోగం దుర్యోధనుడి భయాకులతను వ్యక్తం చేస్తుంది. అందుచేత ఇప్పుడు కౌరవులు ఆధారపడుతున్న భీష్ముడు ఎటువంటి శక్తి గలవాడు, పాండవులందరూ ఆధారపడుతున్న భీముడు ఎటువంటి శక్తి అంటే దైవీ సంపద కలవాడు అని ఆలోచించాలి. దుర్యోధనుడు తమ యుద్ధ వ్యవస్థను ఇలా వివరించాడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కాబట్టి అందరూ సేనలో తమ తమ నియత స్థానాలలో ఉంటూ భీష్ముణ్ణి అన్ని వైపుల నుండి రక్షించండి. భీష్ముడు జీవించి ఉన్నట్లయితే మనం అజేయులమే. కాబట్టి మీరు పాండవులతో పోరాడక కేవలం భీష్ముణ్ణి మాత్రమే రక్షించండి. భీష్ముడు స్వయంగా తనను రక్షించుకోలేని యోధుడా? కౌరవులకు అతని రక్షణ చేయవలసి వచ్చింది. అతను బాహ్య యోధుడు కాడు. భ్రమ యొక్క ప్రతిరూపమే భీష్ముడు. భ్రమ జీవించి ఉన్నంత వరకు విజాతీయ ప్రవృత్తులు అజేయములు, అంటే కౌరవులు అజేయులు. అజేయుడు అంటే అర్థం గెలవశక్యం కానివాడని కాదు. అసలు అజేయుడంటే దుర్జయుడని అర్థం. అంటే అతణ్ణి గెలవడం కష్టతరమని అర్థం. మహా అజయ సంసార రిపు జీతి సకయీ సోబీర్. సంసారం మహా అజయం.
వీరుడే దానిపై గెలుపొందగలడు. భ్రమ సమాప్తమైపోతే అవిద్య అస్తిత్వహీనమైపోతుంది. ఆంశిక రూపంలో మిగిలి ఉన్న మోహం మొదలైనవి శీఘ్రంగానే నశించిపోతాయి. భీష్మునిది ఇచ్ఛామృత్యువు, కోరికే భ్రమ. కోరికలు నశించిపోవడం అన్నా భ్రమ నశించిపోవడం అన్నా ఒక్కటే. దీనినే సంత్ కబీర్ సరళంగా ఇలా చెప్పాడు, ఇచ్ఛాకాయ ఇచ్ఛామాయ ఇచ్ఛా జగ ఉపజాయ కహ కబీర్ జే ఇచ్ఛా వివర్జిత తాకాపారన పాయ. కోరికలే తనువు, కోరికలే మాయ, కోరికలే జగత్తును సృష్టించాయి. కబీర్ అంటాడు, అన్ని కోరికలను విసర్జించనంత వరకు వాటిని దాటిపోలేడు అని. దేనిలోనైతే భ్రమ ఉండదో అది అపారము, అవ్యక్తము. ఈ శరీరం యొక్క జన్మకి కారణం కోరికలే. కోరికలే మాయ, కోరికలే జగత్తు యొక్క ఉత్పత్తికి కారణం. సో కామయత తదైక్షత బహుశ్యాం ప్రజాయేయయితి, కబీర్ అంటాడు. కోరికల నుండి రహితులైన వారు అపారం, అనంతం, అసీమం అయిన తత్వంలోకి ప్రవేశం పొందుతారు. యో కామో నిష్కామ ఆప్తకామ ఆప్తకామోనతస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవస్య బ్రహ్మాప్యేతి. కోరికల చేరహితమైన ఆత్మలో స్థిరమైన ఆత్మస్వరూపం పొందినవారు ఏనాటికీ పతనం చెందరు. వారు బ్రహ్మలో లీనమైపోతారు. ఆరంభంలో అనంతమైన కోరికలు ఉంటాయి, కాని చివరకు పరమాత్ముని ప్రాప్తి అనే ఒకే ఒక కోరిక మిగిలి ఉంటుంది. ఈ కోరిక కూడా నెరవేరినప్పుడు కోరికలు కూడా నశించిపోతాయి. భగవంతుణ్ణి మించి ఏదైనా ఉంటే మీరు తప్పకుండా దానిని కోరుకుంటారు. అతని కంటే గొప్ప వస్తువు ఏదీ లేనప్పుడు మరి దేనికోసం కోరిక? పొందడానికి యోగ్యమైన వస్తువు ఏదైనా సరే అప్రాప్తంగా ఉండకపోతే అప్పుడు కోరికలు కూడా సమూలంగా నశించిపోతాయి. కోరికలు అణగారిపోగానే భ్రమ కూడా లేకుండా పోతుంది. ఇదే భీష్ముని యొక్క ఇచ్ఛామృత్యువు అర్థం. ఈ ప్రకారంగా భీష్ముడి ద్వారా రక్షించబడుతున్న మన సైన్యం అన్ని విధాలా అజేయం. భ్రమ ఉన్నంతవరకే అవిద్యకు కూడా స్థానముంటుంది. భ్రమ లేకుండా పోతే అవిద్య కూడా నశించిపోతుంది. భీముని ద్వారా రక్షించబడుతున్న ఈ సైన్యాన్ని గలవడం సులువు. భావరూపి భీముడు భావే విద్యతే దేవః. భావంలో ఉన్న సామర్థ్యం ఏమిటంటే అవిదితుడైన పరమాత్మను కూడా విదితం చేస్తుంది. భావవశ్య భగవాన్ సుఖ నిధాన కరుణ ఆయన్. శ్రీకృష్ణుడు దీనినే శ్రద్ధ అని సంబోధించాడు. భగవంతుణ్ణి కూడా వశపరుచుకోగల సామర్థ్యం భావంలో ఉన్నది. భావంలో నుంచే సంపూర్ణ పుణ్యమయ ప్రవృత్తులు వికసిస్తాయి. ఇది పుణ్యాన్ని సంరక్షిస్తుంది. ఇది నిజంగానే చాలా బలశాలి. ఎందుకంటే పరమదేవుడైన పరమాత్ముణ్ణి కూడా సాధ్యం చేస్తుంది. కాని అంతే కోమలమైంది కూడా. ఈవేళ ఉన్న భావం రేపు అభావంలోకి మారడానికి ఎక్కువ వ్యవధానం పట్టదు. ఈరోజు మీరందరూ స్వామీజీ చాలా మంచివారు అని అనవచ్చు. రేపు మీరే గొనగవచ్చు, ఆయన పాయసం తింటూ ఉండగా మేం చూశాం అని. ఘాస్ పాత జే ఖాత హైమ్ తిన్హహీం సతావై కామ్ దూధ్ మలాయి కాత్ జే తినకీ జానే రామ్. ఆకులు అలములు తినే జంతువులు కామబాధలకు గురవుతాయి. పాలు మేగడలు మెక్కే వారి దుర్గతి ఆ దేవుడికే తెలియాలి.
ఆరాధ్య దేవునిలో లేశమాత్రమైనా లోపం కనిపిస్తే భావము విహ్వలమైపోతుంది, పుణ్యమయ ప్రవృత్తులు విచరితమైపోతాయి, ఇష్టదైవంతో సంబంధం విడిపోతుంది. కాబట్టి భీముని ద్వారా రక్షించబడుతున్న ఈ సైన్యాన్ని గెలవడం సులభం. పతంజలి మహర్షి కూడా ఇదే చెప్పాడు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి, దీర్ఘకాలం వరకు నిరంతరం శ్రద్ధాభక్తిపూర్వకంగా చేసే సాధనమే దృఢంగా ఉండగలుగుతుంది. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఈ ప్రకారంగా తమ బలాబలాలను గురించి నిర్ణయం తీసుకుని శంఖధ్వనులు చేయబడినాయి. గెలిస్తే ఏ పాత్ర మీకేమిస్తుంది అన్న విషయంపై పాత్రల పరాక్రమం యొక్క ప్రకటన మాత్రమే శంఖధ్వని. కౌరవులలో వృద్ధుడు, ప్రతాపవంతుడు, పితామహుడైన భీష్ముడు ఆ దుర్యోధనుని హృదయంలో హర్షం కలిగేటట్లుగా ఉచ్చస్వరంలో సింహనాదంలాగా భయంకరంగా శంఖాన్ని పూరించాడు. సింహం ప్రకృతి యొక్క ప్రలోభానికి ప్రతీక. ఘోరారణ్యంలో నీరవ ఏకాంతంలో సింహ గర్జన గనక వినబడితే ఆ సింహం మైళ్ల దూరంలో ఉన్నా సరే రోమాలు నిక్కబడుచుకుంటాయి, హృదయం కంపించిపోతుంది. భయం ప్రకృతిలో ఉంటుంది, పరమాత్మలో కాదు. అతను భయరహితుడైన శక్తి. భ్రమరూపమైన భీష్ముడు గనక విజయుడైతే ప్రకృతి రూపమైన ఏ భయారణ్యంలో మీరు ఉన్నారో అంతకన్నా అధికమైన భయావరణంలో మిమ్మల్ని బంధించి వేస్తుంది. భయం ఇంకా ఎక్కువవుతుంది, భయం యొక్క ఆవరణం ఇంకా సాంద్రమైపోతుంది. ఈ భ్రమ ఇంతకు మించి ఇంకేమీ ఇవ్వలేదు. కాబట్టి ప్రకృతి నుంచి నివృత్తే లక్ష్యప్రాప్తికి మార్గం. ప్రపంచంలో ప్రవృత్తులే భయంకరమైన అడవులు, అంధకారపు నీడలే ఉంటాయి. ఇంతకు మించి కౌరవుల వద్ద ఇంకే ప్రకటన లేదు. కౌరవుల పక్షం నుంచి అనేక వాద్యాలు ఒక్కసారిగా మోగాయి, కాని అన్నీ కలిసి అవి కూడా భయాన్నే కలిగించాయి. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ప్రతి వికారం ఎంతో కొంత భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి వారు కూడా అదే విధంగా ఘోషించారు. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములోభవత్. తదనంతరం అనేక శంఖాలు, నగారాలు, డోళ్లు మొదలగు అనేక వాయిద్యాలు ఒకేసారిగా వాయించబడ్డాయి. వాటి శబ్దం కూడా అతి భయంకరంగా ఉండింది. భయం కలిగించటం తప్ప కౌరవులతి ఇంకొక ప్రకటన లేదు. బహిర్ముఖీనమైన విజాతీయ ప్రవృత్తులు సఫలమైతే మోహమయమైన బంధం మరింత సాంద్రమైపోతుంది. ఇప్పుడు పుణ్యమయమైన ప్రవృత్తుల వైపు నుంచి వచ్చిన ప్రకటనలు చూడండి. వాటిలో మొట్టమొదటిది యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడిది. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతీ స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. దీని తర్వాత శ్వేత అశ్వములతో యుక్తమైన రథంలు. వీటిలో
లేశమాత్రం కూడా నలుపుగాని దోషంగాని లేదు. శ్వేతం సాత్వికానికి నిర్మలత్వానికి ప్రతీక. మహతిస్యందనే మహారథముపై కూర్చున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా అలౌకికమైన శంఖాలను పూరించారు. అలౌకిక అంటే ఈ లోకం కన్నా పైది. మృత్యులోకం, దేవలోకం, బ్రహ్మలోకం ఎక్కడి వరకైతే జన్మ మరణాల భయముందో ఆ సమస్త లోకాల కన్నా పైది పారలోకికం. పారమార్థిక స్థితిని ప్రధానం చేసే ప్రకటనను యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చేశాడు. బంగారం, వెండి, కొయ్యతో చేసిన రథం కాదు. ఆ రథం అలౌకికం, ఆ శంఖం అలౌకికం, కనుక ప్రకటన కూడా అలౌకికమే. లోకాలన్నిటికీ అతీతంగా ఒక బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. నేరుగా అతనితో సంపర్కాన్ని స్థాపింపచేసే ప్రకటన అది. అతను ఆ స్థితిని ఎలా ప్రదానం చేస్తాడు? పాంచజన్యం ఋషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. ఋషీకేశః ఎవరైతే హృదయం యొక్క సంపూర్ణ జ్ఞానియో ఆ కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. ఐదు జ్ఞానేంద్రియాలను ఐదు తన్మాత్రల రసాలతో, అంటే శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసన ఈ రసాలతో సహా తన భక్త శ్రేణిలో చేర్చుకునే ప్రకటన చేశాడు. వికార రూపంతో దారితప్పే ఇంద్రియాలను నిర్బంధించి వాటిని సేవకుని శ్రేణిలో నిలబెట్టడానికి హృదయంలో ప్రేరణ కలిగించటమే సద్గురువు చేసే దానం. శ్రీకృష్ణుడు ఒక యోగేశ్వరుడు, ఒక సద్గురువు. శిష్యహస్త్యేహం భగవన్, నేను మీ శిష్యుడను. బాహ్య విషయ వస్తువులను వదిలి ధ్యానంలో ఒక్క ఇష్టదేవాన్ని తప్ప ఇంకొకరిని చూడకపోవడం, ఇంకొకటి వినకపోవడం, ఇంకొక దానిని స్పృశించకపోవడం, ఇవి సద్గురువు యొక్క అనుభవ సంచారం మీద ఆధారపడి ఉంటాయి. దేవదత్తం ధనంజయః దైవీ సంపత్తిని అధీనం చేసుకోగల అనురాగమే అర్జునుడు. ఇష్టదైవానికి అనుగుణంగా మసలుకోవడం, దేనిలోనైతే విరహం, వైరాగ్యం, అశ్రుపాతం ఉంటాయో గద్గద్గిరా నయన్బహనీరా, గద్గదమైన స్వరం, నయనముల నుండి కన్నీళ్ల ప్రవాహం. ఎక్కడైతే రోమాంచకం ఉంటుందో, ఇష్టదైవాన్ని తప్పించి అన్య విషయ వస్తువులు లేశమాత్రం కూడా గుర్తుకు రాకపోతాయో దానినే అనురాగం అంటారు. ఇదే గనక సఫలమైతే పరమదేవుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించే దైవీ సంపదపై ఆధిపత్యం ప్రాప్తిస్తుంది. దీనికే రెండవ పేరు ధనంజయుడు. ఒక ధనం బాహ్య సంపత్తి, దీని వలన శరీర పోషణ జరుగుతుంది. ఆత్మకు దీనితో ఎటువంటి సంబంధమూ లేదు. దీనిని మించిన స్థిర ఆత్మిక సంపత్తే నిజమైన సంపద. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రియికి ఇదే బోధించాడు. ధనంతో సంపన్నమైన పృథ్వీపై ఆధిపత్యం వల్ల కూడా అమృతత్వప్రాప్తి రాజాలదు. దానికి ఒకే ఒక ఉపాయం, ఆత్మిక సంపద మాత్రమే. భయానకమైన కర్మలు చేసే భీమసేనుడు పౌండ్రం అంటే ప్రీతి అనే పేరుగల మహాశంఖాన్ని పూరించాడు.
భావం యొక్క ఉద్గమ నివాస స్థానం హృదయం. కాబట్టి దీని పేరు వృకోదరం. మీ యొక్క భావం ఆసక్తి పిల్లలపై ఉంటుంది, కాని వాస్తవానికి ఆ ప్రేమ మీ హృదయంలో ఉంటూ మీ పిల్లల్లో మూర్తీభవిస్తుంది. ఈ భావం మహాబలవత్తరమైనది. అదే ప్రీతి అనే పేరుగల మహాశంకాన్ని పూరించింది. భావంలోనే ఈ ప్రీతి నిహితమై ఉంటుంది. కాబట్టి భీముడు ప్రీతి పేరుగల మహాశంఖాన్ని పూరించాడు. భావం మహత్తరమైన బలశాలి, కాని దాని సంచారం ప్రీతి ద్వారానే జరుగుతుంది. హరివ్యాపక సర్వత్ర సమాన. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహ దేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీ పుత్రుడు యుధిష్ఠిర మహారాజు అనంత విజయం అను పేరుగల శంఖాన్ని పూరించాడు. కర్తవ్యానికి రూపమైన కుంతి మరియు ధర్మానికి రూపమైన యుధిష్ఠిరుడు. ధర్మం మీద పట్టు ఉంటే అది అనంత విజయం, అనంత పరమాత్మనిలో స్థితిని కలిగిస్తుంది. యుద్ధే స్థిర యుధిష్ఠిర, ప్రకృతి పురుషుడు క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణలో స్థిరంగా ఉంటే, మహాదుఃఖం వలన కూడా విచలితులవ్వకపోతే, ఒకరోజు ఏదైతే అనంతమో దేనికైతే అంతం లేదో అటువంటి పరమతత్వం అయిన పరమాత్మునిపై విజయం లభింపచేస్తుంది. నియమస్వరూపుడైన నకులుడు సుఘోషం అనే పేరుగల శంఖాన్ని పూరించాడు. నియమం ఉన్నతమవుతూ ఉంటే అశుభం నశిస్తూ పోతుంది, శుభం ప్రకటితమవుతూ ఉంటుంది. సత్సంగ రూపుడైన సహదేవుడు మణిపుష్పకం శంఖాన్ని పూరించాడు. మనీషులు ప్రతి శ్వాసను బహుమూల్యమైన మణి అని అన్నారు. హీరా జైసీ శ్వాస బాతో మే బీతీజాయ్, మణి వంటి శ్వాస మాటలలో వ్యర్థమైపోతుంది. సత్పురుషుల వాక్కులను వినగలిగితే అది ఒక సత్సంగం, కాని యదార్థమైన సత్సంగం ఆంతరికమైనది. శ్రీకృష్ణుని వాక్కుల ప్రకారం ఆత్మయే సత్యం సనాతనం. చిత్తం అన్ని వైపుల నుంచి కూడా కట్టుబడి ఆత్మతో సాంగత్యం చేస్తే అదే వాస్తవిక సత్సంగం. ఈ సత్సంగం చింతన, ధ్యానం మరియు సమాధితుల అభ్యాసం ద్వారా లభిస్తుంది. సత్యం సాన్నిధ్యంలో ధ్యానం పట్టుబడిన కొద్దీ ఒక్కొక్క శ్వాసపైన అధికారం లభిస్తూ ఉంటుంది. మనస్సుతో సహా ఇంద్రియాలు నిరోధించబడుతూ ఉంటాయి. ఏ రోజైతే అవి పూర్తిగా నిరోధించబడతాయో అప్పుడు అసలు వస్తువు ప్రాప్తిస్తుంది. వాద్యయంత్రాలలాగా చిత్తం ఆత్మతో స్వరంతో స్వరం కలిపి మిళితమైపోవడమే సత్సంగం. భౌతికమైన మణి కఠినమైనది, కాని శ్వాస అనే మణి పుష్పం కంటే కూడా కోమలమైనది. పుష్పం పూర్తిగా వికసించిన తరువాత లేకపోతే కోసిన తర్వాతనే వాడిపోతుంది. కాని మీరు తరువాతి శ్వాస వరకు జీవించి ఉంటారనే గ్యారంటీ ఇవ్వలేరు. కాని సత్సంగం సఫలమైతే అది ప్రతి శ్వాసపై అధికారాన్నిచ్చి పరమ లక్ష్య ప్రాప్తి కలిగిస్తుంది. దీని తరువాత పాండవుల నుంచి మరింకే ప్రకటన లేదు. కాని ప్రతి సాధనం నిర్మలత్వం యొక్క మార్గంలో ఎంతో కొంత దూరం నడిపిస్తుంది. ఆ తరువాత ఇలా అంటారు,
काश्यश्च परमेश्वासः शिखंडी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः। శరీర రూపమైనది కాశి. ఎప్పుడైతే పురుషుడు అన్ని వైపుల నుండి మనస్సుతో సహా ఇంద్రియాల్ని కూడగట్టుకుని కాయంలోనే కేంద్రీకృతమవుతాడో అప్పుడు పరమేశ్వాసః పరమాత్మునిలో నివసించడానికి అధికారవుతాడు. పరమాత్మునిలో నివాసం ఇప్పించగల సామర్థ్యం గల కాయమే కాశి. కాయంలోనే పరమాత్ముని నివాసం. పరమేశ్వాసః అంటే అర్థం శ్రేష్టమైన ధనస్సు గలవాడని కాదు. పరమ ప్లస్ ఈశ ప్లస్ వాసః అని ఆ సమాసానికి అర్థం. శిఖాసూత్రం యొక్క త్యాగమే శిఖండి. ఈ రోజుల్లో మనుష్యులు తలపై జుట్టును గొరిగించుకుని సూత్రం పేరు మీద మెడలోని జంధ్యాన్ని తొలగించేసి అగ్నిని ప్రజ్వలించడం అంటే హోమం చేయడం మానేస్తారు. దానితో వారి సన్యాసం పూర్తయిపోయింది. అలా కానే కాదు, వాస్తవానికి శిఖ మీరు పొందవలసిన లక్ష్యానికి ప్రతీకం, మరియు సూత్రం సంస్కారాలకు ప్రతీకం. ఎప్పటి వరకు పరమాత్ముని పొందడం మిగిలి ఉందో సంస్కారాల సూత్రం తగులుకుని ఉంది. మరి ఇక త్యాగం ఎలా సాధ్యపడుతుంది? సన్యాసం ఎలా సంభవమవుతుంది? ఇంకా అతడు పథికుడే. ఎప్పుడైతే ప్రాప్తవ్యం లభించిపోతుందో, తగులుకుని ఉన్న సంస్కారాల సూత్రం తెగిపోతుందో, అటువంటి పరిస్థితిలో భ్రమ పూర్తిగా లుప్తమైపోతుంది. కాబట్టి శిఖండియే భ్రమకు ప్రతిరూపమైన భీష్ముణ్ణి నాశనం చేయగలడు. శిఖండి చింతనాపథంలో ఒక విశిష్ట యోగ్యత గల మహారథికుడు. దృష్టద్యుమ్న దృఢమైన అచంచలమైన మనస్సు, విరాటః సర్వతా విరాట్ స్వరూపుడైన ఈశ్వరుడి ప్రసారాన్ని చూడగల సామర్థ్యం మొదలగునవి దైవీ సంపదలో ప్రముఖ గుణాలు. సాత్వికతయే సాత్యకి, సత్యంపై చింతనా ప్రవృత్తి అంటే సాత్వికత ఉంటే ఎప్పటికీ పతనం సంభవించదు. ఈ సంఘర్షణలో పరాజితుణ్ణి కానివ్వదు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. అచల పదదాయకుడు ద్రుపదుడు, ధ్యానరూపిణి అయిన ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు సహృదయత, వాత్సల్యం, లావణ్యం, సౌమ్యత, స్థిరత మొదలగునవి సాధనలో గొప్ప సహాయకులైన మహారథులు, గొప్ప బాహుబలం గల అభిమన్యుడు. వీరందరూ వేరువేరు శంఖాలు పూరించారు. భుజం కార్యక్షేత్రానికి ప్రతీకం. మనస్సు భయరహితమైనప్పుడు దాని సామర్థ్యం చాలా వరకు పెరిగిపోతుంది. హే రాజా, వీరందరూ వేరువేరు శంఖాల్ని పూరించారు. అందరూ ఎంతో కొంత దూరం నడిపిస్తారు. వీటిని పాటించడం అవసరం. కాబట్టే వీరి పేర్లు చెప్పబడ్డాయి. ఇవి కాకుండా మనస్సు బుద్ధులకు అతీతమైన దూరం కూడా ఉంది. భగవంతుడు స్వయంగా అంతఃకరణంలో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఇటు దృష్టిగా మారి ఆత్మలో నిలబడతాడు, అటు స్వయంగా ఎదురుగా నిలబడి తనను పరిచయం చేసుకుంటాడు. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్.
ఈ ఘోర శబ్దం ఆకాశాన్ని పృథ్వీని కూడా శబ్దాయమానం చేస్తూ ధృతరాష్ట్రపుత్రుల హృదయాల్ని బ్రద్దలు చేసింది. సైన్యం పాండవుల వైపును కూడా ఉంది, కాని హృదయం బ్రద్దలవ్వడం ధృతరాష్ట్రపుత్రులకే జరిగింది. వాస్తవానికి పాంచజన్యం దైవీశక్తిపై ఆధిపత్యం, అనంతంపై విజయం, అశుభాల శమనం, శుభాల ప్రకటన వరుసక్రమంగా జరుగుతూ ఉంటే కురుక్షేత్రం ఆసురీ సంపద బహిర్ముఖీన ప్రవృత్తుల హృదయం బ్రద్దలవుతుంది. వాటి బలం మెల్లిమెల్లిగా క్షీణిస్తూ ఉంటుంది. పూర్తిగా సాఫల్యం లభించినప్పుడు మోహమయ ప్రవృత్తులు శమితమైపోతాయి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. అర్జున ఉవాచ. ఋషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. సంయమరూపుడైన సంజయుడు అజ్ఞానంచేత ఆవృత్తమైన మనస్సును ప్రబోధపరిచాడు. హే రాజా, దీని తరువాత కపిధ్వజ వైరాగ్యరూపుడైన హనుమంతుడు. కొంతమంది అర్జునుని ధ్వజం చంచలమైంది కాబట్టి కపిధ్వజమన్నారు అనంటారు, కాని అది సరికాదు. ఇక్కడ కపి సాధారణమైన కోతి కాదు, స్వయంగా హనుమంతుడు. అతను మానావమానాల్ని నశింపచేసుకున్నవాడు. సమమానా నిరాదర ఆదరిహి. ప్రకృతిలో చూసిన వినిన వస్తువులపై విషయాలపై రాగాన్ని త్యజించడమే వైరాగ్యం. కాబట్టి వైరాగ్యమే ఎవరి ధ్వజము? అట్టి అర్జునుడు వ్యవస్థిత రూపంలో నిలబడిన ధృతరాష్ట్రపుత్రుల్ని చూసి శస్త్రాలను ప్రయోగించడానికి ధనుస్సు ఎక్కుపెట్టి హృషీకేశం, ఎవరైతే హృదయం యొక్క సర్వస్వ జ్ఞాతయో ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. ఓ అచ్యుత, నా రథాన్ని రెండు సెనల మధ్య నిలపండి. ఇది సారథికి ఇచ్చిన ఆదేశం కాదు, ఇష్టదేవునికి సద్గురువుకు చేసిన ప్రార్థన. ఎందుకని రథాన్ని నిలబెట్టాలి? యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. నేను ఇక్కడి స్థితులైన యుద్ధం చేయు కోరిక గలవారైన యావన్మందిని చూసి ఈ యుద్ధంలో నేను ఎవరితో యుద్ధం చేయడం యోగ్యమో నిశ్చయిస్తాను. ఈ యుద్ధమనే క్రియలో నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి? యోత్స్యమానానవేక్షేహం యేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షవః. దుర్మార్గుడైన దుర్యోధనుడికి యుద్ధంలో మంచి జరగాలనుకుంటూ ఏ ఏ రాజులైతే ఈ సేనలో చేరారో యుద్ధం చేసే కోరిక గల అటువంటి వారిని నేను చూస్తాను. అందుకై రథాన్ని నిలబెట్టండి. మోహరూపుడైన వారు దుర్యోధనాదులు. మోహమయ ప్రవృత్తుల మంచి కోరి ఏ ఏ రాజులు ఈ యుద్ధం చేయవచ్చారో వారిని నేను చూస్తాను. సంజయ ఉవాచ.
देवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतां समवेतान् कुरु नीति సంజయుడు ఇలా చెప్పాడు. నిద్రాజయుడైన అర్జునుడు ఈ విధంగా అన్న తరువాత హృదయం యొక్క జ్ఞాత అయిన శ్రీకృష్ణుడు రెండు సేనల నడుమ భీష్ముడు ద్రోణుడు మరియు మహీక్షితాం శరీర రూపమైన పృథ్వీపై అధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజులందరి మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి ఇలా అన్నాడు. పార్థ, ఇక్కడ చేరియున్న కౌరవులను చూడు. ఇక్కడ ఉత్తమ రథం అంటే బంగారం వెండితో చేయబడ్డ రథం కాదు. ప్రపంచంలో ఉత్తమం అన్న పదానికి నిర్వచనం ఈ నశ్వర శరీరానికి అనుకూలంగా లేక ప్రతికూలంగా చేయబడుతుంది. ఇలాంటి నిర్వచనం అపూర్ణమైనది. మన ఆత్మతో మన స్వరూపంలో ఎల్లప్పుడూ కలిసి ఉండేదే ఉత్తమం. ఆ తరువాత అనుత్తమ మాలిన్యం ఉండదు. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితృనథ పితామహ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తథా శ్వశురాన్ సురిదశ్చైవ సేనయోరుభయోరపి. దీని తరువాత గురితప్పని లక్ష్యం గలవాడు పార్థివ శరీరాన్ని రథంగా మార్చుకున్న పార్థుడు ఆ రెండు సేనలలో ఉన్న తండ్రి యొక్క అన్నదమ్ములను పితామహులను ఆచార్యులను మామలను అన్నదమ్ములను పుత్రులను పౌత్రులను మిత్రులను మామగార్లను చూశాడు. రెండు సేనలలోనూ అర్జునుడికి కేవలం తన కుటుంబం, మామల కుటుంబం, మామగారి కుటుంబం, మిత్రులు మరియు గురుజనులు కనిపించారు. ఆనాటి లెక్కల ప్రకారంగా 18 అక్షౌహిణీల సేన ఇంచుమించు 40 లక్షలవుతుంది. కాని ఈనాటి లెక్కల ప్రకారం అది ఇంచుమించు 650 కోట్లవుతుంది. అది ఈనాటి ప్రపంచ జనసంఖ్యకు సమానమైనది. ఇంతమందికి ప్రపంచస్థాయిలోనే ఉండడానికి ఇళ్ళు, తినడానికి తిండి సమస్యైపోతుంది. ఇంత పెద్ద జనసమూహం అర్జునుడి 3-4 బంధువుల కుటుంబాలు మాత్రమే. ఎవరికైనా ఇంత పెద్ద కుటుంబం ఉంటుందా? అసంభవం. ఇది హృదయ దేశ చిత్రణ మాత్రమే. తాన్ సమీక్ష కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్. ఈ ప్రకారంగా నిలుచున్న బంధువులందరినీ చూసి అత్యంత కరుణతో నిండిన ఆ కుంతీపుత్రుడైన అర్జునుడు శోకపూరితుడైనాడు. అర్జునుడు దుఃఖించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అక్కడ అందరూ అతని కుటుంబ సభ్యులే కాబట్టి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ. Thank you.
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते। हे कृष्ण, युद्धं चेय కోరిక కలిగి నిలుచున్న ఈ స్వజన సముదాయాన్ని చూసి నా అంగాలన్నీ శిథిలమైపోతున్నాయి, నోరు ఎండిపోతున్నది, నా శరీరం వణుకుతూ రోమాంచితమైపోతున్నది. ఇంతేకాదు, గాండీవం స్రౌసతే హస్తాత్ త్వక్చైవ పరిదయ్యతే न च शक्नोम्यवस्थातुं भ्रमति वच मे मनः। చేతిలో నుంచి గాండీవం జారిపోతున్నది, చర్మం జ్వలించిపోతున్నది. అర్జునుడికి జ్వరంలాగా వచ్చింది. ఇదేం యుద్ధం? ఇందులో అంతా స్వజనులే ఉన్నారని సంతాపం కలిగింది. అర్జునుడికి భ్రమ కలిగింది. అతను ఇలా అన్నాడు, ఇప్పుడు నిలబడటానికి కూడా అసమర్థుణ్ణైపోతున్నాను, ఇంకా ముందుకు చూడటానికి సామర్థ్యం లేదు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి స్వజనమాహవే। ఏ కేశవ, ఈ యుద్ధపు లక్షణాలు కూడా విపరీతంగానే కనిపిస్తున్నాయి. యుద్ధంలో మన కులాన్ని చంపి పరమ కళ్యాణాన్ని కూడా చూడలేకపోతున్నాను. కులాన్ని నశింపచేస్తే కళ్యాణం ఎలా సాధ్యపడుతుంది? न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा। కుటుంబ సభ్యులందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని చంపితే వచ్చే విజయం, విజయం వలన లభించే రాజ్యం మరియు రాజ్యం వలన కలిగే సుఖం అర్జునుడికి అవసరం లేదు. అతను ఇలా అంటాడు, కృష్ణ, నేను విజయాన్ని కోరుకోవటం లేదు, రాజ్యాన్ని సుఖాన్ని కూడా కోరుకోవటం లేదు. గోవింద, మనకు రాజ్యం వలన సుఖాల వలన జీవితంలో ఏమిటి ప్రయోజనం, ఎందుకని? ఆ తర్వాత అర్జునుడు ఇలా అంటాడు, ఏషామర్థే కాంక్షితన్ను రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ। మనం ఎవరికోసమైతే రాజ్యం సుఖం మొదలైనవి కోరుకున్నామో ఆ కుటుంబ సభ్యులే జీవితంపై ఆశను త్యజించి యుద్ధానికై రణరంగంలో నిలబడ్డారు. మనకు రాజ్యంపై కోరిక ఉండేది కుటుంబం కోసమే. భోగాలు, సుఖాలు, ధనపిపాస స్వజనులు మరియు కుటుంబంతో కలిసి అనుభవించాలనే. కాని వీరందరూ ప్రాణాలపై ఆశను త్యజించి నిలబడ్డారు. అలాంటప్పుడు నాకు సుఖాలు, రాజ్యాలు, భోగాలు అక్కర్లేదు. ఇవన్నీ వీరికోసమే నాకు అవసరమనిపించాయి. వీరే దూరమైనప్పుడు నాకు వాటి అవసరం లేదు. పూరి గుడిసెలో ఉండేవాడు కూడా తన కుటుంబాన్ని, మిత్రులను, స్వజనులను చంపి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్వీకరించడు. అర్జునుడు కూడా ఇదే అంటాడు, మనకు భోగాలు అంటే ఇష్టం, విజయం అంటే ఇష్టం, కాని ఎవరికోసం?
వారే లేనప్పుడు ఈ భోగాల వలన ప్రయోజనం ఏమిటి? ఈ యుద్ధంలో ఎవరిని చంపాలి? నా వారినే కదా. ఆచార్యా పితర పుత్రాః తథైవ చ పితామహః మాతులా శ్వశురా పౌత్రాః శాలా సంబంధినస్తథా. ఈ యుద్ధంలో ఉన్నవారందరూ పెదనాన్నలు, చిన్నాన్నలు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామగార్లు, మనుమలు, బావమరుదులు, బంధువులే ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీ కృతే. హే మధుసూదన, నన్ను చంపినా సరే ఈ ముల్లోకాలపై ఆధిపత్యం కోసం కూడా నేను వీరందరినీ చంపలేను. అలాంటప్పుడు ఇహ ఈ పృథ్వీ కోసమా? 18 అక్షౌహిణీల సేనలో అర్జునుడికి తన కుటుంబం వారే కనిపించారు. ఇంతమంది స్వజనులా, వాస్తవానికి ఏమిటిది? వాస్తవానికి అనురాగమే అర్జునుడు. సాధన ప్రారంభంలో ప్రతి అనురాగవంతుడికి ఇదే సమస్య ఎదురవుతుంది. అందరూ తాము భజన చెయ్యాలని, ఆ పరమాత్ముణ్ణి పొందాలని అనుకుంటారు. కాని ఎవరైనా అనుభవయుక్తుడైన సద్గురువు సంరక్షణలో, ఎవరైనా అనురాగవంతుడు క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణను గురించి తాను ఎవరిని ఎదుర్కోవాలన్న విషయం అర్థం చేసుకున్నప్పుడు అతను హతాశుడైపోతాడు. తన తండ్రి కుటుంబంతో, మామగారి కుటుంబంతో, మేనమామల కుటుంబాలతో, మిత్రులతో, గురుజనులతో కలిసి ఉండాలని, వారందరూ సుఖంగా ఉండాలని, వారందరికీ తగిన ఏర్పాట్లు చేస్తూ తాను పరమాత్మ స్వరూపాన్ని పొందాలని కోరుకుంటాడు. కాని ఆరాధనలో అగ్రేసరుడవ్వాలంటే కుటుంబాన్ని వదిలిపెట్టాలని, ఈ బంధువుల మోహాన్ని త్రెంచివేసుకోవాలని తెలుసుకున్నప్పుడు అతను వ్యాకుల పడిపోతాడు. పూజ్యగురు మహారాజుల వారు చెబుతూ ఉండేవారు, చావడము సాధువు అవడము సమానం అని. సాధువుకు ఈ సృష్టిలో ఎవరైనా ఉండవచ్చును, కాని తన ఇంటి వారంటూ ఎవ్వరూ ఉండరు. అలా కాకుండా ఎవరైనా ఉన్నట్లయితే వారిపై మమకారం ఉంటుంది. అలాంటప్పుడు మోహం పరిసమాప్తమెలా అవుతుంది? ఆ మమకారపు అస్తిత్వం నశింపజేసినప్పుడే విజయం ప్రాప్తిస్తుంది. ఈ సంబంధాల పరివ్యాప్తియే జగత్తు. అదే లేకపోతే ఈ జగత్తులో మనదంటూ ఏముంది? తులసీదాస కహచిద్విలాస జగ్ భూజత్ భూజత్ భూజై. తులసీదాస్ అంటాడు, చిత్తం యొక్క విలాసమే జగత్తు. మెల్లగా, అతి మెల్లగా అది అర్థమవుతుంది. మనస్సు యొక్క ప్రసారమే జగత్తు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కూడా మనస్సు యొక్క ప్రసారాన్నే జగత్తు అంటూ సంబోధించాడు. ఎవడైతే దీని ప్రభావాన్ని నిరోధిస్తాడో అతను ఈ చరాచర జగత్తును జయిస్తాడు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః. ఒక్క అర్జునుడే వ్యాకులుడైపోయాడని కాదు, అనురాగం అందరి హృదయాల్లోనూ ఉంటుంది. ప్రతి అనురాగవంతుడు వ్యాకులపడిపోతాడు. అతనికి బంధువులు గుర్తుకు వస్తారు. భజన వలన కొంత లాభం ఉంటుందని, కాబట్టి వీరందరూ సుఖంగా ఉంటారని అతను మొదట్లో అనుకుంటాడు. వీరందరితో ఉంటూ ఆ సుఖాన్ని అనుభవిద్దామనుకుంటాడు. ఎప్పుడైతే వీరే ఉండరో
అప్పుడు ఆ సుఖాలని ఏం చేయాలి? అర్జునుడి దృష్టి రాజ్య సుఖం వరకే నియమితమైపోయింది. అతను త్రిలోక సామ్రాజ్యమే సుఖానికి పరాకాష్ఠ అని అనుకుంటున్నాడు. ఇంతకు మించిన సత్యం కూడా ఒకటుంది, దానిని గురించి అర్జునుడికి ప్రస్తుతం తెలియదు. నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. హే జనార్దన, ధృతరాష్ట్రుని పుత్రులను చంపితే మాకు ఆనందం ఎలా కలుగుతుంది? ధృతరాష్ట్ర అంటే దృష్టత యొక్క రాష్ట్రం అనర్థం. దాని వలన ఉత్పన్నమైన మోహరూపుడైన దుర్యోధనుడు మొదలగు వారిని చంపితే మాకు పాపమే చుట్టుకుంటుంది. జీవన యాపనమనే తుచ్చలాభానికై అవినీతిని ఆశ్రయించేవారు ఆతతాయులనబడతారు. కాని వాస్తవానికి ఇంతకన్నా పెద్ద ఆతతాయి ఆత్మ యొక్క మార్గంలో అవరోధాన్ని ఉత్పన్నం చేసేవాడు. ఆత్మదర్శనంలో అడ్డంకులను సృష్టించే కామం, క్రోధం, మోహం మొదలగు వాటి సమూహమే నిజమైన ఆతతాయి. ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. అందువలన హే మాధవ, మన బంధువులైన ధృతరాష్ట్ర పుత్రులను చంపడానికి మనం యోగ్యులం కాము. వారు తనకు బంధువులు ఎలా అవుతారు? వారు శత్రువులు కదా. వాస్తవానికి శారీరకమైన చుట్టరికాలు అజ్ఞానం వలన ఉత్పన్నమవుతాయి. ఇతను మామ, ఇది మా అత్తగారిల్లు, వీరు స్వజన సముదాయం, ఇదంతా అజ్ఞానమే కదా. ఈ శరీరమే నశ్వరమైనప్పుడు దీనికి చుట్టరికాలెక్కడివి? మోహం ఉన్నంతవరకే మిత్రులు ఉంటారు, మన కుటుంబం ఉంటుంది, మన ప్రపంచం ఉంటుంది. మోహమే లేనప్పుడు ఏమీ ఉండదు. కాబట్టి ఆ శత్రువులు కూడా అర్జునుడికి స్వజనంగా కనబడ్డారు. అతను ఇలా అంటాడు, మా కుటుంబాన్ని చంపుకుని మేము ఎలా సుఖంగా ఉండగలం? అజ్ఞానం, మోహం లేకుంటే కుటుంబానికి అస్తిత్వమే లేదు. ఈ అజ్ఞానం జ్ఞానానికి ప్రేరకం కూడా. భర్తృహరి, తులసీదాస్ మొదలగు వారికి వైరాగ్య ప్రేరణ భార్యల వలన కలిగితే, మరికొందరు సవతి తల్లుల వ్యవహారంతో ఖిన్నులై వైరాగ్య పదంపై అగ్రేసరులవుతూ కనిపిస్తారు. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. లోభం చేత భ్రష్ట చిత్తులైన వీరు కులనాశనమనే దోషాన్ని, మిత్రద్రోహమనే పాపాన్ని చూడలేకపోతున్నారు. అది వారి లోపం. అయినా గాని కథం నగేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హే జనార్దన, కులనాశం వలన జరిగే దోషాలు తెలిసిన మనం ఈ పాపాన్ని ఆపడం గురించి ఎందుకు ఆలోచించకూడదు?
నేనే పాపాన్ని చేస్తున్నానని కాదు, మీరు కూడా తప్పు చేయబోతున్నారు అని శ్రీకృష్ణుడిపై ఆరోపణ చేస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడతనికి తెలిసినంతవరకు తాను శ్రీకృష్ణుని కంటే తక్కువవాడు కాదు. ప్రతి కొత్త సాధకుడు సద్గురువు శరణులోకి వెళ్లినప్పుడు ఇదే విధంగా తర్కిస్తాడు. తాను తెలివితేటలలో తక్కువని అనుకోడు. ఇదే విధంగా అర్జునుడు కూడా అంటాడు. వీళ్లకు తెలియకపోవచ్చు, కాని నేను మీరు అర్థం చేసుకోగలవారమే కదా. కులనాశనం యొక్క దోషాల గురించి మనం ఆలోచించాలి. కులనాశనంలో దోషం ఏమిటి? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులం నాశనం అవడం వలన సనాతనమైన కులధర్మం నశించిపోతుంది. అర్జునుడు కులధర్మాన్ని, కులాచారాలని సనాతన ధర్మం అనుకుంటున్నాడు. ధర్మం నాశనం అవడం వలన సంపూర్ణ కులాన్ని పాపం బాగా అణిచివేస్తుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణీయ జాయతే వర్ణసంకరః. హే కృష్ణ, పాపం అధికంగా పెరగటం చేత కుల స్త్రీలు దూషితమైపోతారు. హే వార్ష్ణేయ, స్త్రీలు దూషితులవుతే వర్ణసంకరమవుతుంది. స్త్రీలు దూషితులవడం చేత వర్ణసంకరమవుతుందని అర్జునుని యొక్క అభిప్రాయం. కాని శ్రీకృష్ణుడు దానిని ఖండించి చెప్పాడు. నేను లేక నా స్వరూపంలో స్థితుడై ఉన్న మహాపురుషుడు ఆరాధనాక్రమంలో భ్రమను ఉత్పన్నం చేస్తే అప్పుడు వర్ణసంకరమవుతుంది. వర్ణసంకరం యొక్క దోషాల్ని అర్జునుడు వివరిస్తాడు. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్త పిండోదక క్రియా. వర్ణశంకరం కులఘ్నులైన వారి కులాన్ని నరకానికి పంపడానికి మూలమవుతుంది. పిండోదక క్రియలు లుప్తమైపోవడం వలన వీరి పితరులు కూడా పతితులైపోతారు. వర్తమానం నాశనమైపోతుంది. భూతకాలంలో ఉన్న పితరులు పతితులైపోతారు. భవిష్యత్తులోని వారు కూడా పతితులైపోతారు. ఇంతేకాదు, దోషైరేతైః కులఘ్నానా వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఈ వర్ణశంకర కారక దోషాల వలన కులం, కులఘాతకుల సనాతన కులధర్మాలు, జాతిధర్మాలు నాశనమైపోతాయి. కులధర్మమే సనాతనమని, శాశ్వతమని అర్జునుడు అనుకుంటున్నాడు. కాని శ్రీకృష్ణుడు ఈ మాటల్ని ఖండిస్తూ ఇలా అంటాడు. ఆత్మయే సనాతన శాశ్వత ధర్మం. వాస్తవిక సనాతన ధర్మాన్ని తెలుసుకోవడానికి ముందు మనిషి ఏదో ఒక రూఢినే ధర్మమనుకుంటాడు. సరిగ్గా ఇదే ప్రకారంగా అర్జునుడు కూడా అనుకుంటున్నాడు. శ్రీకృష్ణుని మాటలలో అది ఒక రూఢి మాత్రమే. ఉత్సన్న కుల ధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. హే జనార్దన, కులధర్మాలు నశించిన మనుష్యులు అనంతకాలం వరకు నరకంలో నివసిస్తారు. కులధర్మం ఒకటే కాదు,
దానితో పాటు శాశ్వత సనాతన ధర్మం కూడా నాశనమైపోతుంది. ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో ఆ వ్యక్తి అనంతకాలం వరకు నరకంలో నివసిస్తాడు. అలాగని నేను విన్నాను, నేను చూడలేదు కానీ విన్నాను. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అహో, మనం బుద్ధిమంతులమై కూడా మహాపాపం చేయబోతున్నందుకు నేను శోకిస్తున్నాను. రాజ్యం మరియు సుఖాల ప్రలోభం చేత మన కులాన్నే చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు అర్జునుడు తనని తానొక సామాన్య జ్ఞాత అనుకోవడం లేదు. ఆరంభంలో ప్రతి సాధకుడు ఇలాగే అంటాడు. మహాత్ముడైన బుద్ధిని కథనమేమిటంటే, మనుష్యుడు అసంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు తను ఒక మహాజ్ఞానిని అనుకుంటాడు. కాని సగానికి పైగా జ్ఞానం ఆర్జించినప్పుడు తను ఒక మహామూర్ఖుణ్ణనుకుంటాడు. సరిగ్గా ఇదే ప్రకారంగా అర్జునుడు కూడా తననొక జ్ఞానిననే అనుకుంటున్నాడు. ఆ పాపం వలన పరమకళ్యాణం జరుగుతుందని కాదు, కేవలం రాజ్యం మరియు సుఖాల ప్రలోభంలో పడి మనం మన కులాన్నే నాశనం చేయబోతున్నామని, ఘోరమైన తప్పును చేస్తున్నామని అతను శ్రీకృష్ణునికి బోధపరుస్తున్నాడు. నేను మాత్రమే తప్పు చేస్తున్నానని కాదు, మీరు కూడా తప్పు చేస్తున్నారు అంటూ అర్జునుడు తన మాటలతో శ్రీకృష్ణుణ్ణి కూడా ఒక దెబ్బ కొట్టాడు. చివరిగా అర్జునుడు తన నిర్ణయాన్ని ఇలా తెలియజేస్తాడు. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. నన్ను శస్త్రరహితుడనుకుని, ఎదురించలేని వాడిననుకుని, శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నన్ను యుద్ధంలో చంపినా సరే నాకది పరమ కళ్యాణకారకమే అవుతుంది. కనీసం చరిత్ర నన్ను తెలివైన వాడినంటుంది, ఎందుకంటే తనను బలి ఇచ్చుకుని యుద్ధాన్ని తప్పించాడంటుంది. ఏమీ తెలియని చిన్నపిల్లలు సుఖంగా ఉండాలని, కులాన్ని రక్షించాలని మనుష్యులు ప్రాణాల్ని కూడా ఆహుతి చేస్తారు. మనిషి విదేశాలకు వెళ్ళినా, వైభవపూర్ణ ప్రసాదాలలో ఉంటున్నా, రెండు రోజుల తర్వాత తను వదిలి వచ్చిన తన గుడిసె గుర్తుకు వస్తుంది. మోహం అంత ప్రబలమైనది. కాబట్టే అర్జునుడంటాడు, శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రుడు మమ్ము ఎదిరించి నన్ను రణంలో చంపినా కూడా అది నాకు అతి కళ్యాణకారకం అవుతుంది, ఎందుకంటే పిల్లలైనా సుఖంగా ఉంటారు కదా అని. సంజయ ఉవాచ. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు అంటాడు, రణభూమిలో శోకంతో ఉద్విగ్నమైన మనస్సు గల అర్జునుడు ఈ ప్రకారంగా చెప్పి బాణాల సహితంగా ధనస్సును త్యజించి రథం యొక్క వెనుక భాగంలో కూర్చుండిపోయాడు. అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణలో పాల్గొనడానికి వెనుకంజ వేశాడు. సారాంశం: గీత క్షేత్ర క్షేత్రజ్ఞుల యుద్ధాన్ని నిరూపణ చేస్తుంది. ఇది ఈశ్వరీయ విభూతులతో సంపన్నమైన భగవత్స్వరూపాన్ని చూపించే గేయం. ఈ గేయం
గేయం ఏ క్షేత్రంలో జరుగుతుందో ఆ యుద్ధ క్షేత్రం శరీరం. దానిలో రెండు ప్రవృత్తులున్నాయి, ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రం. ఈ సేనల యొక్క స్వరూపాన్ని వాటి బలాలకు ఆధారమైన శంఖధ్వని వారి యొక్క పరాక్రమాన్ని తెలుపుతుంది. తదనంతరం ఏ సేనతో యుద్ధం చెయ్యాలో దాని పరీక్ష జరిగింది. మొత్తం సేన 18 అక్షౌహిణీలు, అంటే రమారమి 650 కోట్లు. కాని వాస్తవానికది అనంతం. ప్రకృతి యొక్క దృష్టికోణాలు రెండు. ఒకటి ఇష్టోన్ముఖీన ప్రవృత్తి, దైవీ సంపద. రెండవది బహిర్ముఖీన ప్రవృత్తి, ఆసురీ సంపద. రెండూ ప్రకృతికి సంబంధించినవే. ఒకటి ఇష్టదైవం వైపు ఉన్ముఖుల్ని చేస్తుంది, పరమధర్మ పరమాత్మని వైపు తీసుకుని వెడుతుంది. రెండవది ప్రకృతి పట్ల విశ్వాసాన్ని కలిగిస్తుంది. మొదట దైవీ సంపదని సాధించి ఆసురీ సంపదను అంతం చేయాలి. తరువాత శాశ్వత సనాతన పరబ్రహ్మ యొక్క దిగ్దర్శనం మరియు అతనితో సమక్యం పొందడంతోనే దైవీ సంపద యొక్క అవసరం తీరిపోతుంది. యుద్ధ పరిణామం బహిర్గతమవుతుంది. అర్జునుడు సైన్యాన్ని పరీక్షించినప్పుడు ఎవరినైతే చంపాలో వారంతా తన కుటుంబంగానే కనిపించింది. ఎంతవరకు సంబంధం ఉంటుందో అంతవరకే జగత్తు ఉంటుంది. అనురాగం యొక్క ప్రథమ దశలో కౌటుంబిక మోహం ఆటంకాన్ని కలిగిస్తుంది. మధుర సంబంధాలు ఎంతగా విచ్ఛిన్నమైపోతాయంటే అసలవి ఉండేవే కాదనిపించినప్పుడు సాధకుడు గాభరా పడిపోతాడు. స్వజనుల పట్ల ఆసక్తిని నశింపచేసుకోవడం అతనికి అకల్యాణప్రదంగానే కనిపిస్తుంది. అర్జునుడి వలనే అతను కూడా వ్యవహారంలో ఉన్న మూఢ నమ్మకాలలో తన్ను సమర్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అతనంటాడు, కులధర్మమే సనాతన ధర్మం. ఈ యుద్ధం వలన సనాతన ధర్మం నాశనమైపోతుంది. కుల స్త్రీలు దూషితులైపోతారు. వర్ణ సంకరం జరుగుతుంది. ఆ కులం మరియు కుల ఘాతకులు అనంతకాలం వరకు నరకంలో ఉండిపోతారు అని. అర్జునుడు తనకు తెలిసినంతవరకు సనాతన ధర్మం యొక్క రక్షణకై వ్యాకుల పడిపోయాడు. అతను శ్రీకృష్ణునికి ఇలా విన్నవించుకున్నాడు, మనం తెలివైన వారమై ఉండి ఈ మహాపాపానికి ఎందుకు ఒడిగట్టాలి? అంటే శ్రీకృష్ణుడు కూడా పాపం చెయ్యబోతున్నాడు. చిట్ట చివరికి పాపం నుంచి తప్పించుకునేందుకు నేనీ యుద్ధం చెయ్యను అంటూ హతాశుడైన అర్జునుడు రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు. క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణ నుంచి తప్పుకున్నాడు. వ్యాఖ్యాకారులు ఈ అధ్యాయాన్ని అర్జున విషాదయోగం అన్నారు. అర్జునుడు అనురాగానికి ప్రతీక. సనాతన ధర్మం కోసం వ్యాకులపడే అనురాగవంతుడి విషాదం యోగానికి కారణమవుతుంది. ఇదే విషాదం మనువుకి కూడా అనుభవయోగ్యమైంది. హృదయ బహుతు దుఃఖలాగ్ జనంగయవు హరిభగతి బిను. సంశయంలో పడే మనుష్యుడు విషాదాన్ని అనుభవిస్తాడు. అతనికి సందేహం కలిగింది. వర్ణశంకరం మొదలవుతుంది. అది నరకానికి తీసుకెడుతుంది. సనాతన ధర్మం నాశనమైపోతుందనే విషాదం కూడా అతనిలో ఉండింది. అంటే సంశయ విషాద యోగం అనే సామాన్య నామకరణం ఈ అధ్యాయానికి తగినటువంటిది. అందుచేత ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాదే సంశయ విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీతా రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్యా యోగశాస్త్ర విషయకమైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుల సంవాదంలో
సంశయ విషాద యోగం అనే పేరుగల ప్రథమ అధ్యాయం పరిపూర్ణమయ్యింది. ఇది శ్రీమత్ పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానంద కృతే శ్రీమద్ భగవద్గీతాయాః యథార్థ గీతా భాష్యే సంశయ విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్ పరమహంస పరమానంద గారి యొక్క శిష్యుడు అడగడానంద గారిచే రచించబడిన శ్రీమద్ భగవద్గీత యొక్క భాష్యం యథార్థ గీతలో సంశయ విషాద యోగమనే పేరుగల ప్రథమాధ్యాయం పూర్ణమయ్యింది. హరి ఓ